థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు గోపాలకృష్ణ గారు వస్తారు. ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మనం కొన్ని టాపిక్స్ విన్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మన ట్రైనర్స్ పవర్ఫుల్ కంటెంట్ 5 మినిట్స్లో చెప్తారు. చూద్దామా, 5 మినిట్స్ చెప్పడం కష్టమా, 1 అవర్ 2 అవర్స్ చెప్పడం కష్టమా? మీ పెద్ద క్వశ్చన్ ఉంటుంది లేదా మీ పెద్ద మనకు ఏదైనా ఒక మూవీ ఉంటుంది, దాన్ని 1 మినిట్లో చెప్పడం కష్టమా, మూవీ మొత్తం చెప్పడం కష్టమా? 1 మినిట్ ఆ 3 అవర్ మూవీని 30 సెకండ్స్ 1 మినిట్ ట్రైలర్ కట్ చేయడం ఎడిటర్కి చాలా కష్టం. ఆ 3 అవర్స్ వీడియో డైరెక్టర్ ఈజీగా చేయగలుగుతాడు. ఎస్, ఇలాంటి మంచి మంచి టాపిక్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు నెక్స్ట్ 5 మినిట్స్లో మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మన గోపాలకృష్ణ గారు వస్తారు, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. నాకు మీ పుస్తకాలతో పని లేదు, మీ మస్తకాలతో పని ఉంది. క్లోజ్ యువర్ బుక్స్, ఓపెన్ యువర్ మైండ్. మనం ఆఫ్టర్ 5 మినిట్స్ మాట్లాడుకునే టాపిక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పర్వతాలు పిండి చేసే సమయము రాని, లక్ష కష్టాలు ఒక్కసారి రాని, కోటిసార్లు గుండె పగలని, ఈ ప్రపంచమే నిన్ను ఒంటరి వాణ్ణి చేయని, కాలయముడే నీ ముందుకొచ్చి నిలబడని, ఓ కార్యసూరుడా, అదరకు బెదరకు చెదరకు, నీ దగ్గర అంతులేని అద్భుతమైన ఆయుధం ఉంది, అదే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం నీ ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది అన్నాడు ఒక మహానుభావుడు, స్వామి వివేకానంద. వివేకానంద గారి విలువల్ని, కలంగారి కలల్ని, భగత్ సింగ్ భావాలని జనంలోకి తోసుకొని తీసుకొని వస్తున్న ఇంపాక్ట్ ఫౌండేషన్ మరియు ఇగ్నైట్ ఫౌండేషన్ను ఇలాంటి ఒక వేదికని ఏర్పరిచి ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. దానికి మనం వారికి ప్రత్యేక కరతాధ్వనులు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ అండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీరు ఇందాకే విన్నారు ఈ పదాన్ని, మరి ఇంకొకసారి రిపీట్ చేస్తా. మీకు ఎంతమందికి బటన్ ఫోన్ అంటే ఇష్టం, ఎంతమందికి స్మార్ట్ ఫోన్ అంటే ఇష్టం? రైజ్ యువర్ హ్యాండ్స్. స్మార్ట్ ఫోన్ ఎంతమందికి ఇష్టం? అందరికి ఇష్టం. బటన్ ఫోన్ ఇష్టమా? ఎస్, స్మార్ట్ ఫోన్ అంటే అందరికీ ఇష్టం. ఆ స్మార్ట్ మనలో ఉందా? మనలో ఉంటే మనల్ని సొసైటీ ఇష్టపడుతుంది. ఆ స్మార్ట్కి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి రిలేటెడ్గా ఒక 2 మినిట్స్ మనం మాట్లాడుకుందాం. ఎస్, ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీ పైన నీకు ఆత్మవిశ్వాసం అనేది ఉండాలా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక చిన్న స్టోరీ విందాం మనం. మీరు విన్న స్టోరీనే మరి కొత్తగా చెప్తా. కుందేలు తాబేలు పరుగు పందెం మనకందరికీ తెలిసిన విషయమే, కానీ కుందేలుకున్నది అహంభావం, తాబేలుకున్నది ఆత్మవిశ్వాసం. ఇంతే స్టోరీ. మనం కథంతా పరిగే పందెం పెట్టింది, రన్నింగ్ రెస్ చేసింది, ఓడిపోయింది, ఇదంతా వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే, కుందేలుకి అహంభావం ఉంది, తాబేలుకి తన మీద తనకు విశ్వాసం ఉంది, కాబట్టి ఆ పరుగు పందెంలో తాబేలు గెలిచింది. మనం కూడా అంతే. వేరే వాళ్ళు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళని ఊహించుకొని మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు అని ఇందాక మన సునీల్ సార్ చెప్పారు ఇందాక క్లాస్లో. మరి నెక్స్ట్, ఎం ఫర్ మోటివేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. పక్కవాడు ఎంతసేపు నీతో భజన చేస్తాడు, నీకు నువ్వు భజన చేసుకో, నీకు నువ్వు క్లబ్స్ కట్టుకో, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో, నీ ఆత్మని నువ్వు ప్రోత్సహించుకో. నెక్స్ట్, ఏ ఫర్ యాటిట్యూడ్. నీకంటూ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ని నువ్వు పెంపొందించుకో. నెక్స్ట్, ఆర్ ఫర్ రియాలిటీగా జీవించు. రియల్గా జీవించొద్దు, రియాలిటీగా జీవించు. నెక్స్ట్, టీ ఫర్ నీలో ట్రాన్స్ఫర్మేషన్. నేను తీసుకురాగలిగితే నీలో ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న రోజు, నీలో టాలరెన్స్ ఉన్న రోజు ఈ సొసైటీ నిన్ను గుర్తిస్తుంది, అదే నీ సక్సెస్. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలే? ఎస్, సూపర్. అర్థం కాలేదంటే ఇందాకే చెప్పాను, నాకు కావాల్సింది మీ పుస్తకాలు కాదు, మీ మస్తకాలు కావాలని చెప్పా. కాబట్టి అందరికి క్రికెట్ అన్నాక ఫోరు, మాటలు అన్నాక బోరు వస్తుందండి, కామనే, పర్వాలేదు, ఒక్కరు మారినా సంతోషిద్దాం. మరి లాస్ట్గా ఒక 1 మినిట్లో నేను చెప్పదలుచుకొని చెప్తానండి, ఇన్ఫర్మేషన్ ఈజ్ అపెండెడ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ అది యువర్ చాయిస్. ఎవరు ఎన్ని చెప్పినా టాకర్స్ అనేవాళ్ళు ప్రపంచంలో అందరూ మాట్లాడతారు, బట్ డూయర్స్ యువర్ విన్నర్స్. ఎవరైతే చేస్తారో, చేసి చూపిస్తారో, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే నిలుస్తారు, వాళ్ళనే ప్రపంచం గుర్తిస్తుంది. ఇంతటి మహోన్నతమైన అవకాశాన్ని నాకు కల్పించిన గురు గంపానాగేశ్వరరావు గారికి, మిత్రుడు మరి శ్రేయోభిలాషి సురేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.
నేను మీ గోపాలకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఫైన్. ఏ టాపిక్ చెప్పారండి? ఏ పార్ట్, ఏ టాపిక్ మీద లాస్ట్ 5 మినిట్స్ డిస్కస్ చేసాం? ఏ టాపిక్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్. పర్లేదు, అయితే బాగానే వింటున్నారు. మళ్ళీ ఎక్కడ రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఎవరు అన్నట్టుగా చెక్ చేస్తున్నాం అంతే. ఎస్, నెక్స్ట్ మహేష్ గారు ప్లీజ్. హలో, గుడ్ ఈవినింగ్ ఆల్, హ్యాపీ ఈవినింగ్ ఆల్. యాక్చువల్లీ సూర్యుడి వెలుతురులో నక్షత్రాలు కనిపించవు అంటారు, నిజమా అండి? సూర్యుడి వెలుతురులో నక్షత్రాలు కనిపించవు అంటే నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఉదయం నుంచి అన్ని ప్రోగ్రామ్స్ జరిగినా కూడా మీరు ఇంత ఇంట్రెస్ట్తో ఇక్కడ కూర్చున్నందుకు సూర్యుడి వెలుతురులో కూడా నక్షత్రాలు కనిపిస్తాయని నేను అనుకుంటున్నా. చాలా సంతోషం. ఈరోజు యాక్చువల్లీ చాలామంది, ప్రతి ఒక వ్యక్తి ఎవరైనా తీసుకోండి, స్ట్రెస్కి గురవుతున్నారు చాలామంది. చూడండి, ఒక స్మాల్ స్టోరీ చెప్పుకుందాం. యాక్చువల్లీ మనకు చేపలు పట్టడానికి ఉదయాన్నే ఎన్ని గంటలకు పోతారండి? ఉదయాన్నే 2:00 or 3:00 చేపలు పట్టడానికి వెళ్తారు. మామూలుగా నార్మల్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చీకటిగా ఉంటుంది, చేపలు పట్టడానికి కుదరదు. కాబట్టి ఒక వ్యక్తి ఒక గట్టు పైన కూర్చొని చేపలు ఓడ రావాలని చెప్పేసి ట్రై చేస్తుంటాడు. ఇంకా రాలేదని చెప్పేసి ఏం చేయాలని చెప్పేసి కూర్చోయింటే కొద్దిసేపటి తర్వాత అతనికి ఒక సంచిలో రాళ్ళు కనిపిస్తాయండి. ఒక సంచి అంటే అర్థమవుతుందండి, అనంతపురే కదా. దాంట్లో రాళ్ళు ఉంటే ఏం చేస్తాడంటే ఆయనకి పొద్దుపోవడానికి, అంటే ఏదో విధంగా కాలం గడపాలి కదా అనేసి ఆయన ఏం చేస్తాడంటే ఆ రాళ్ళని ఒక్కొక్కటిగా తీసుకొని సముద్రంలోకి వేస్తూ వస్తాడండి. వేస్తూ ఉంటే ఏమవుతుందంటే కొద్దిసేపటికి చీకటి నెమ్మది నెమ్మదిగా వెలుగవుతుంది. వెలుగైన తర్వాత దాంట్లో ఇక 2 రాళ్ళు 3 రాళ్ళే మిగిలిన్నాయి. ఆ రాళ్ళను తీసుకొని ఏం చేస్తాడు, చివరిగా చూస్తాడనమాట. రాళ్ళని చూస్తే అవి మెరుస్తూ ఉంటాయి. మెరుస్తూ ఉంటే పక్కోడికి చూయిస్తాడు, ఏంటివి అని చెప్పేసి చూయిస్తే ఇది వజ్రం రా అంటాడు. ఇది వజ్రం అంటాడు. అంటే ఇంతవరకు ఆ సంచిలో ఉండేటువన్నీ పారేసినటువంటి అన్నీ కూడా వజ్రాలే. అప్పుడు ఆయన నిరాశకు లోనయ్యి ఆ ఉండే రాయిని కూడా ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కూడా సముద్రంలోకి వదిలేస్తాడండి. మనం కూడా అంతే. జీవితంలో మనకి ఎన్నో ఉంటాయి, మనలో ఎన్నో టాలెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ యూజ్ చేసుకోం. ఎలాగైతే అతను ఏం చేశాడు, ఒక వజ్రాన్ని మరీ అతను ఉండిన దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, అలా కాకోకుండా దాన్ని కూడా విసిరేయడం జరుగుతుంది. మనకి చాలా అవకాశాలు వస్తాయి. మీరు అవకాశం రాలేదని చెప్పేసి ఏమి ఇది నిరాశ నిస్పృహకు లోనవలసిన అవసరం లేదు, ఏదో విధంగా వస్తుందండి. నేను ఇంకొక స్మాల్ స్టోరీ చెప్తానండి. సౌత్ కొరియా ఎంతమందికి తెలుసండి? సౌత్ కొరియాలో సియోల్ అనే ఒక చిన్న ప్రాంతం ఉంటుందండి. ఆ ప్రాంతంలో లియోన్ యోంగ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడండి. ఆయన ఎలా అంటే వాళ్ళ ఇంట్లో ఒక తల్లి, బిడ్డ మరియు ఈయన ఉంటారు. ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి పూట గడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటే ఏమవుతుందంటే వాళ్ళమ్మ ఎలాగైనా తల్లికి కొడుకు పైన చాలా ప్రేమ ఉంటుంది కదా, అమ్మ తినుకోకుండా వీళ్ళిద్దరికి మాత్రమే భోజనాన్ని పెడుతుంది. భోజనాన్ని పెట్టేసి ఏం చేస్తుందంటే అమ్మ నువ్వు తిన్నావా అంటే నేను తినేసిన్నాను అని చెప్పేసి వాటర్ తాగి పడుకుంటుంది. కానీ కొద్ది రోజుల తర్వాత గమనించి ఏమవుతుందంటే అప్పుడు నేను ఎలాగైనా ఏదో రోజు వేస్ట్ చేస్తున్నాను సమయాన్ని, ఏదో విధంగా నేను ఏదో కొద్ది సంపాదించాలని చెప్పేసి కొద్ది రోజులకు నిర్ణయం తీసుకుంటాడు. అమ్మకి కొద్ది రోజు అట్లా పోయిన తర్వాత అమ్మకి చెప్తాడనమాట, నేను ఈరోజు అమ్మకు అబద్ధం చెప్పి నేను తినేశానని చెప్పేసి అమ్మకి తినిపిద్దాం అనుకుంటాడు. కానీ అమ్మ చాలా టాలెంటెడ్ కదా, అందుకే నేను తిన్నానని చెప్పేసి అమ్మ కూడా చెప్పేసి అబద్ధం చెప్పేసి కొడుక్కి పెడుతుంది అనమాట. ఏం చేస్తాడంటే ఆయనకి వాళ్ళకి పూట గడవడం కష్టం, చాలా ఇదిగా ఉంటుంది పేద పరిస్థితి. ఏం చేస్తాడంటే ఆయన ఒక పేపర్ వేసేది, ఏదో విధంగా ఉపాధి కావాలి, పేపర్ వేయడానికి వెళ్తాడండి. పేపర్ వేస్తూ ఉంటే రోజుకి ఏదో విధంగా డబ్బులు వచ్చేటివి. అప్పట్లో
పేపర్ వేస్తే కానీ డబ్బు ఇచ్చేవారు, పేపర్ వేస్తేనే వెంటనే డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు లేదు. కానీ పేపర్ వేస్తే డబ్బులు ఇస్తూ ఉంటే కొద్దిమంది చిల్లర లేదనో ఏదో విధంగా ఆయనకి చెప్పేసి ఇది చేసేవాళ్ళు. కానీ ఒక 10 పేపర్లు మాత్రమే వేసేవాడు. వేస్తూ ఉంటే కొద్దిగా ఏదో ఇన్కమ్ వచ్చింది. అప్పుడు ఇంకా కొద్దిగా ఇన్కమ్ సంపాదించాలని చెప్పేసి ఏం చేశాడంటే పోయి వాళ్ళ ఇంటికాడ నిలబడితే ఏమవుతుంది, ఆయనకి చిల్లర ఇవ్వడానికి కష్టమవుతుంది. దాన్ని బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి. ఏ విధంగా, ఈయనే ఒక చిల్లర తీసుకునేసి, చిల్లర తీసుకొని వాళ్ళ ఇంటికి పోయి ముందు వాళ్ళకి వాళ్ళ చిల్లర ఉంది తెస్తామనే లోపల ఈయనే ఇచ్చేసి చిల్లర్ని పేపర్లు అమ్మడం సేల్ చేశాడండి. అప్పుడు 10 అమ్మేవాడు ఆ రోజు 20 అమ్మాడండి. కొద్ది రోజులు అయిన తర్వాత ఇలాగే చేసి ఇంకా నెక్స్ట్ డే ఏం ఐడియా వచ్చింది, పేపర్కి చిల్లర ఇచ్చే బదులు ఫస్ట్ పేపర్లన్నీ వేసుకుంటా పోయి ఒక 100 వేసుకుంటా పోయి అయిన తర్వాత ఈవినింగ్ చిల్లర్ని ఆ పేపర్ డబ్బులు కలెక్ట్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలా చేశాడండి. మరి అయిన తర్వాత ఓనర్ని ఇప్పుడు మనలో మనకి కాంపిటీషన్ ఎందుకని చెప్పేసి వాళ్ళని పిల్లలందరినీ పోడేసుకొని వాళ్ళని ఏం చెప్పాడంటే మీకు ఒక ఏరియా ఇచ్చేస్తాను, నేనే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటాను అని చెప్పేసి దాంట్లో కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకునేసి చాలా దాంట్లో కూడా సంపాదించాడండి. అయిన తర్వాత పనికిరాని ఓడ తెలుసా అండి, పనికిరాని ఓడ ఒకటి యాంగ్ అయి ఉంటే ఏం చేశాడంటే ఆ ఓడను తీసుకొని ఈయన ఒక నేమ్ క్రియేట్ చేసి బ్రాండ్ క్రియేట్ చేసి, సార్ నేను పేపర్లు అమ్ముతున్నారంటే బ్యాంకులు లోన్ ఇస్తారా, ఎవరు సో అండ్ సో కంపెనీకి నేను ఏదో ఒక ఇది అని చెప్పేసి చెప్తే ఏమంటారు, అప్పుడు ఖచ్చితంగా లోన్ ఇస్తారు కదా. అలా చేసేసి ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్లో, సౌత్ కొరియా సియోల్లో లియంగ్ ఓన్ అని చెప్పేసి ఆయన ది రోడ్ ప్యావ్డ్ విత్ గోల్డ్ అని చెప్పేసి బుక్ రాశాడండి, ది రోడ్ ప్యావ్డ్ విత్ గోల్డ్ అని చెప్పేసి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతిదానికి మీరు సమయాన్ని వృధా చేసుకొని ప్రతిదానికి ఆలోచించని అవసరం లేదు. ఒక స్మాల్ స్టోరీ చెప్పేసి నేను ముగిస్తానండి. ఏంటంటే ఒక టీచర్ని ఒక అబ్బాయి పరీక్షించాలని చెప్పేసి ఏమన్నాడంటే ఒక సీతాకోక చిలుకను పక్షినో పట్టుకొని, మేడం ఈ సీతాకోక చిలుక సచ్చిందా బతికిందా అన్నాడండి. అంటే అప్పుడు మేడం ఏమనిందంటే అంతా నీ చేతుల్లో ఉంది నాయన, సచ్చింది అంటే మేడం ఏం చెప్పాడంటే మేడం బతికింది అన్నాడు అనుకో చంపేద్దాం, మేడం అది బతికింది అంటే వదిలేద్దామని చెప్పేసి అనుకున్నాడనమాట. కానీ మేడం సూటిగా అంతా నీ చేతుల్లో ఉంది అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు కూడా అంతే, మనలో మీరు ఎదగాలంటే మీరు ఎదుగుతారు, ఏ చేయాలన్నా సాధిస్తారు. డెఫినెట్లీ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. యాక్చువల్లీ ప్రతిదానికి స్ట్రెస్ గురికి రాకుండా మీరు మీకు మీగా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఉండాలని నా చిన్న ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వాళ్ళు.